హాయండి, ఏడడుగుల బంధం 17వ భాగాన్ని ఇప్పుడు మనం చూసేద్దాం. ఇక ప్రియ ఆశ్చర్యంగా మహిని చూసింది. బావా అంటూ భయంగా చూసింది. నిజం చెప్పాలి అంటే ఫస్ట్ టైం మహిని అంత దగ్గరగా చూసేసరికి ప్రియకి షాక్తో పాటు భయం వేసింది. బావా, ఏంటి టవల్తో ఉన్నావు? ప్రియ మాటలకి ఈ లోకంలోకి వచ్చాడు మహి. మహీరా ప్లేస్లో ప్రియను చూసిన మహేంద్ర, ఏయ్ నువ్వు తెచ్చావేంటే కాఫీ? అమ్మేది అని అడిగాడు. అది బావా, అత్త అమ్మా నాన్నలతో మాట్లాడుతుంది, నీకు కాఫీ ఇవ్వమని నాకు చెప్పింది. అవునా, నాకిప్పుడు కాఫీ వద్దు, నువ్వు వెళ్ళు అని ముఖం మీదే చెప్పేశాడు. ప్రియ ఏం మాట్లాడలేదు, కాముగా బయటికి వచ్చేసింది. ఆమె వెళ్ళగానే తలుపు వేసుకుని రెడీ అవ్వి, నాకు తెలియకుండా అమ్మ ఎందుకు మామయ్య వాళ్ళని పిలిచింది, అసలు ఏమనుకుంటుంది అనుకుని కార్ కీస్ తీసుకుని బయటికి వచ్చేశాడు. నాన్న వచ్చావా రా, మామయ్య నీతో ఏదో మాట్లాడాలి అంటున్నారు, ఇలా కూర్చో. నవ్వుతూ అన్న అనసూయ మాటలకి మహేంద్ర ఏం మాట్లాడలేదు. వర్మగారి వైపు ఓ చూపు చూసి బయటకు వెళ్లారు. వాడిప్పుడు సైట్ దగ్గరికి వెళ్తున్నాడు. అనసూయ, రాత్రి వరకు ఇక్కడే ఉంటారు కదా, అప్పుడు మాట్లాడదురులే అసలు విషయం అని నవ్వుతూ అన్నారు వర్మగారు. మీరు చెప్పింది కూడా నిజమే. ప్రియా, అమ్మా నాన్న మీరు ముగ్గురు కలిసి కాసేపు రెస్ట్ తీసుకోండి అని వాళ్ళని రూమ్కి పంపించి కోపంగా చూసింది అనసూయ. ఏంటండి వాడు పరువు తీస్తున్నాడు, వాడేం చేశాడే అని కోపంగా అన్నారు వర్మగారు. ఏం చేశాడో మీకు తెలియదా? రాగాని ఎవరితో అయినా మాట్లాడా? లేదు, ఏదో మొక్కబడిగా మాట్లాడాడు. ఇప్పుడు కూడా ఏదో పరాయి వల్ల చూసి చూడనట్టుగా వెళ్ళాడు. ఇలా అయితే వాడికి ప్రియని ఎలా ఇస్తారండి వాళ్ళు? వాడప్పుడే పెళ్లి చేసుకోనని ముఖం మీదే చెప్పేశాడు, కానీ నువ్వు వద్దన్న శుభకార్యం చేయాలి అంటూ మొండిపట్టుపడు. ఎందుకు ఇవన్నీ? నా మాట విని మహికి వచ్చే సంవత్సరం పెళ్లి చేస్తానని పంపించేసి, లేదంటే నీ వాళ్ల ముందు నీ పరువు నువ్వే తీసుకున్నట్టవుతుంది అని చెప్పి కోపంగా తన రూమ్కి వెళ్ళారు. భర్త మాటలకి అనసూయ ముందు కోపడిన మహేంద్ర తీరు ఆలోచించుకుని తనలో తానే ఒక నిర్ణయానికి వచ్చింది. ఇంతలో ప్రియ బయటికి వచ్చింది. అత్త అంటూ, ఏంటి తల్లి, బావెక్కడ కనిపించలేదు అని అడిగింది. వాడు బయటికి వెళ్ళాడు, వచ్చేస్తాడు పద లోపలికి అని ఇద్దరూ రూమ్కి వెళ్ళారు. కారు వేగంగా దూసుకుపోతూ ఉంది హైవే మీద. తన రూమ్లో తన కళ్ళ ముందు మహిర ఎందుకు కనిపించిందో ఎంత ఆలోచించినా మహేంద్రకి అర్థం కావడం లేదు. కానీ ఎందుకు ఆమె రూపం పదే పదే గుర్తొచ్చి అతన్ని బాగా డిస్టర్బ్ చేస్తుందని చెప్పాలి. డ్రైవింగ్ చేస్తున్న మహి ఒక్కసారిగా కారు ఆపి రైట్ సైడ్ చూశాడు. రేయ్, నాతో మాట్లాడుకు, నాకు కొన్న బట్టలు నాకేం వద్దు, కావాలంటే నువ్వే వేసుకో. కార్ బ్యానర్పై కూర్చుని కోపంగా అంది. నీకు దండం పెడతానే, కార్ దిగవే, ఇప్పటికే మా అమ్మ 100 సార్లు ఫోన్ చేసింది, ఇప్పుడు కానీ నేను ఇంటికి వెళ్ళలేదంటే ఇక అంతే సంగతులు. మహిరా ముందు నిలబడి చేతులు కట్టుకుని, నీకు అసలు న్యాయంగా ఉందా? సర్ప్రైజ్ అని చెప్పి నా కార్ కేస్ తీసుకుని నన్ను రోడ్డు మీద నిలబెడతావా అని కోపంగా అన్నాడు సంతోష్. మరి సేల్స్ బాయ్ ముందు నన్ను పీనారి అంటావా? ముందు నాకు సారీ చెప్పు. నీ సారీని యాక్సెప్ట్ చేయాలో లేదో తర్వాత ఆలోచిస్తాను అంది. చూపుడు వేలతో కార్ కేస్ తిప్పుతూ స్టైల్గా అంది మహిరా. అప్పటికే రెప్ప వేయడం మరిచి ఇదంతా చూస్తున్న మహి సీరియస్గా నొసలు చిట్లించాడు. ఎవడవాడు తన లవర్నా అని అనుకుని కామ్గా కార్ దిగాడు. సరే సారీ, ప్లీజ్, అర్ధరాత్రి అయింది, ఎవరైనా చూస్తే నిన్నేదో చేస్తానని కొట్టినా కొడతారు, ఏడుపు ముఖం పెట్టుకుని అన్నాడు. సరే ఏడవు, కానీ నిజం చెప్పు, అసలు ఎందుకు నువ్వు కోపంగా ఉన్నావు? మరి ఇడియట్ అని ఎందుకు తిట్టావు అని మహేంద్రను తలుచుకుని అంది. నాకేమన్నా కొత్త? ఇడియట్ అని తిట్టడం? ఎప్పుడు తిడతాను కదే అని నవ్వుతూ అన్నాడు. అది కాదరా నా బాధ, ఈరోజు ఆఫీస్కి ఒకడొచ్చాడు, తోకలేని కోతివాడు, చూడ్డానికి తాటి చెట్టులా ఉన్నాడు, మనిషి అయితే ఎదిగాడు కానీ బుర్ర మాత్రం పెంచలేదు. వాడు ఎలా కంపెనీకి ప్రెసిడెంట్ అయ్యాడో నాకు అర్థం కావడం లేదు. కారు దిగుతూ అంది. ఆ మాట విన్న మహేంద్ర ఫేస్లో రంగులు మారాయి. ఏంటి, జీతమిచ్చే సార్ని తిడుతున్నావా అని అనుకున్నాడు. మరి నోట్లో ఏదో బెల్లం ముక్క పెట్టుకున్నట్టు ఆ ముఖంలో నవ్వు లేదు. పైగా వాడిని చూడగానే ఎంత టెన్షన్ వచ్చిందంటే, అమ్మో వాడికి వచ్చే పెళ్ళం మొదటి రాత్రే జెండా ఊపేస్తుంది వద్దని. మరీ అంత కోపిష్ట అని నవ్వుతూ అన్నాడు సంతోష్. మామూలు కోపిష్ట కాదది, ఆఫీస్లో జరిగిందంతా చెప్పింది. అదంతా విన్నా సంతోష్ పడి పడి నవ్వుతూ, మొత్తానికి నీ బాస్ కోటుపాటు చేసింది కాకుండా కింద పడి నడ్డి విరగొట్టుకున్నావా? అవునరా బాబు అంటూ సంతోష్తో పాటు నవ్వుతూ టైం చూసి, రే సంతూ, ఒసై నీకెన్నిసార్లు చెప్పానే అలా పిలవద్దని కోపంగా అన్నాడు. నేను తప్ప ఇంకెవరు నిన్ను అలా పిలవరు, కానీ ఒకసారి కళ్ళు మూసుకోనా అని అంది. ఎందుకే, చెప్పింది చెయ్యి సీరియస్గా అంది. బుద్ధిగా తల ఊపి కళ్ళు మూసుకున్నాడు సంతోష్. జరిగిందంతా చూస్తూనే ఉన్నాడు మహి. రే కళ్ళు తెరవరా అని అంది మహిరా. వావ్ అంటూ షాక్ అవ్వాడు. హ్యాపీ బర్త్డే సంతూర్ సోప్,
సారీ సారీ, హ్యాపీ బర్త్డే సంతోష్ అని చేతిలో ఉన్న కేక్ కార్ బ్యానెట్ పై పెట్టి క్యాండిల్ వెలిగించింది. హా, కట్ చేయరా అని అంది. ఏంటి ఇదంతా, నువ్వు నా ఫ్రెండ్వి కదా, ఈ మాత్రం ఉండాలి మరి అని నవ్వుతూ అన్న మహీర మాటలకి మహేంద్ర ఆశ్చర్యంగా చూశాడు. అంటే అతను లవర్ కాదా, ఫ్రెండ్నా అని అనుకున్నాడు. కేక్ కట్ చేసి మహీరాకి తినిపించాడు సంతోష్. అబ్బా ఎందుకురా అంత కంగారు, ఫస్ట్ నేనే పెట్టాలి అని సంతోష్కి పెట్టి అతని మెడలో చైన్ వేసింది. ఎలా ఉందిరా గిఫ్ట్ అని నవ్వుతూ అడిగింది మహీరా. ఇది వెండి చైన్ కదూ, అయినా నీకు అంత డబ్బు ఎక్కడిదే, కొత్తగా జాయిన్ అయ్యావు, నీకు శాలరీ ఇంకా రాదుగా, సీరియస్గా అడిగాడు సంతోష్. మహీరా ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుందో ఏమోనని అనుమానంగా, హలో సంతు, అవి నా పాకెట్ మనీతో కొన్నవి, ఓకేనా, ఎలా ఉందో చెప్పు బాగుందా అని అంది. పిచ్చిదానా అంటూ మహీరాని హత్తుకున్నాడు. మహీరాకి ఏం అర్థం కాలేదు. చాలా బాగుంది నీలానే, నువ్వు చూపించే ప్రేమలాగానే, ఇంతకు మించి ఎలా చెప్పాలో నాకు తెలియదు మహీరా అని ఆమె తలపై గట్టిగా ముద్దు పెట్టి చెప్పాడు. ఎందుకో మహేంద్రకి సంతోష్ పద్ధతి నచ్చలేదు. ఫ్రెండ్ అన్న పేరుతో చనువు ఎక్కువగా తీసుకుంటున్నాడు అని అనిపించింది. ఎప్పుడూ లేనిది సంతోష్లో ఈ ప్రవర్తన మహీరాకి ఆశ్చర్యంగా అనిపించింది. ఏం చేస్తున్నావరా అని అడిగింది. ఐ లవ్ యూ మహీరా. సంతోష్ మాటలకి మహిర షాక్గా చూసింది. సంతోష్ అని కోపంగా అంది మహిర. తనకి మాటలు రావడం లేదు. సంతోష్ నుంచి ప్రపోజల్ యాక్సెప్ట్ చేయలేకపోయింది. అవును మహిర, నీ కేరింగ్, నీ నవ్వు, నీ మాటలు నన్ను ఎప్పుడూ మాయ చేశాయి. చెప్పాలి అంటే నిన్ను ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల నుంచి. కానీ చెబితే నువ్వు ఒప్పుకోవని భయం, లేట్ చేస్తే ఎక్కడ దూరమైపోతావోనని భయం వేసి ఇప్పుడు చెప్పేస్తున్నాను. మహిర చెప్పు, నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు సంతోష్. రేయ్ ఏంట్రా జోకులు వేస్తున్నావు అని నవ్వుతూ అంది. ఇంతకుముందు చాలాసార్లు సంతోష్ ఇలానే ప్రపోజ్ చేసి జోక్ చేసేవాడు. ఆ సంఘటనను గుర్తు చేసుకుని మహిర నవ్వింది. అప్పుడంటే సరదా జోకులు వేసేవాణ్ణి, కానీ ఇప్పుడు అలా కాదు. నువ్వు నా ప్రాణం మహిరా అని అన్నాడు. మా అమ్మ మాటలు లెక్క చేయకుండా నీతో ఎందుకుంటున్నాను, అసలు ఎందుకు అనుక్షణం నీ వెనుక తిరుగుతాను, నువ్వంటే ఇష్టముంటే కదా, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా అని అంది మహిర. మాటలు రావడం లేదు తనకి. ఇదంతా చూస్తున్న మహేంద్ర కోపంగా పిడికిలి బిగించాడు. ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా అలా ఎలా ప్రపోజ్ చేస్తాడు, వెధవ, చచ్చాడు నా చేతుల్లో అని ముందుకు అడుగు వేశాడు మహేంద్ర. షాక్లో ఉన్న మహిర మాట్లాడేలోపే మహేంద్ర వచ్చి సంతోష్ చెంపపై ఒక్కటిచ్చాడు. ఊహించని చర్యకి సంతోష్తో పాటు మహిర కూడా తన చారడేసి కళ్ళని పెద్దవి చేసింది. ఏయ్ ఎవరు నువ్వు, కోపంగా అడిగాడు సంతోష్. వెనక్కి తిరిగి మహిర మహేంద్రని చూసి షాక్ అవ్వింది. అసలు బుద్ధుందా, తనేదో నిన్ను ఫ్రెండ్లా అనుకుంటుంది, ఆ మాత్రం దానికి ప్రేమదోమ అంటూ ఎందుకు తనని ఇబ్బంది పెడుతున్నావు, సీరియస్గా అడిగాడు మహేంద్ర. నువ్వెవర్రా, ఎంత ధైర్యం ఉంటే నన్నే కొడతావు, అంతే కోపంగా అన్నాడు సంతోష్. ఇంతలో మహిర తెరుకుని, సంతోష్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, అతను ఎవరో కాదు మా బాస్. వాట్, హా అవును ప్లీజ్ కూల్ అన్నట్టు చూసి మహేంద్ర వైపు చూసి, మీరు నా ఫ్రెండ్ని ఎందుకు కొట్టారు అని అడిగింది. ఇక్కడ జరుగుతున్న చండాలను చూడలేక కొట్టాను, ఫేస్ పక్కకు తిప్పుకుని అన్నాడు మహేంద్ర. సంతోష్ నువ్వు ముందు కారు ఎక్కు, సీరియస్గా అంది మహిర. మహిర మనసు బాధ పెట్టడం ఇష్టం లేక సంతోష్ కామ్గా కారెక్కాడు. అసలు ఏమనుకుంటున్నారు మీరు, ఎందుకు నా ఫ్రెండ్ని కొట్టారు, ఫ్రెండ్షిప్ పేరు అడ్డం పెట్టుకుని ఇలా పిచ్చి వేషాలు వేస్తే నాకు ముందే చిరాకు. చూడండి ఇక్కడ మీకు ఏం జరిగిందో పూర్తిగా తెలియదు, ఫ్రెండ్షిప్ పేరుతో మేమేమీ అడ్డమైన వేషాలు వేయడం లేదు. తను నన్ను లవ్ చేశాడు, ప్రపోజ్ చేశాడు, వద్దు అని రిజెక్ట్ చేశాను, మధ్యలో మీకేంటి నొప్పి అని గట్టిగానే అడిగింది మహిర. మాటలు జాగ్రత్తగా రాని, నేనెవరో తెలుసుగా అని అన్నాడు కోపంగా. తెలుసు, కంపెనీకి బాస్వి, అయితే ఏంటి నా ఫ్రెండు నిన్నేమీ అనలేదు కదా, కానీ తన మీద చేయి చేసుకున్నావు, తప్పు నీది, ముందు నా ఫ్రెండ్కి సారీ చెప్పు అని అంది కోపంగా. నేనెందుకు చెప్పాలి, ఫ్రెండ్ అనే ముసుగు వేసి కొంతమంది అమ్మాయిల జీవితంలో ఆటలాడుకుంటున్నారు ఇలాంటి ఇడియట్స్, ఆ మాత్రం తెలియదా నీకు అని సంతోష్ని చూస్తూ కోపంగా అన్నాడు. చూడు వాడు నా ఫ్రెండు, జాగ్రత్తగా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు అని అంది మహిర. ఈ రోజుల్లో ఎవరికైనా మంచి చెబితే వినరు కదా, అనుభవించాకే తెలుస్తుంది, బాస్ అన్న రెస్పెక్ట్ కూడా లేదు నీకు, అమాయకురాలు అనుకున్నాను, కానీ మహాకంచువని మాత్రం అర్థమవుతుంది నాకు అని అన్నాడు మహేంద్ర. చూడండి మీతో నేను మర్యాదగానే మాట్లాడుతున్నాను, మీరే బాస్ అన్న హోదాలో నాపై విరుచుకుపడుతున్నారు, అయినా నేను నా ఫ్రెండ్ ఎలా ఉంటే మీకెందుకు, మీ పని ఏదో మీరు చూసుకోండి అని కోపంగా కారెక్కింది. మహేంద్రకి మహిరని కొట్టాలన్నంత కోపం వచ్చింది. పెద్ద పెద్ద అడుగులతో తన కారెక్కి వేగంగా పోనిచ్చాడు. సంతోష్పై పిచ్చకోపం వచ్చింది మహిరాకి. అతని దగ్గర నుంచి ప్రేమ అనే పదం ఎప్పుడూ రాదని తన నమ్మకం, అలాంటిది తన నమ్మకాన్ని సంతోష్ మమ్ము చేశారని మహిరాకి ఎక్కడా లేని కోపం.
బాధ వచ్చేశాయి. కారులో ఉన్నంతసేపు ఇద్దరు ఏం మాట్లాడుకోలేదు. కాసేపటికి కారు ఆగడంతో మహిర కారు దిగింది. మహిర, ఒక్క నిమిషం, చాలా లేట్ అయింది సంతోష్, నాకు నిద్ర వస్తుంది బాయ్ అని అంది. ఈ బట్టల బ్యాగ్స్ పట్టుకుని వెళ్ళు, ఆమె ముందుకు వచ్చి అన్నాడు సంతోష్. సారీ, నాకొద్దు, అయినా ఈ బట్టలు నేనేం కొనుక్కోలేదు, ఎవరు కొన్నారో? నేనే అని నవ్వుతూ చెప్పాడు సంతోష్. నీ మీద చాలా ఇరిటేషన్ వస్తుంది తెలుసా, ఎందుకు నా మీద ఇలాంటి ఫీలింగ్స్ పెంచుకున్నావు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, బాధగా అంది మహిర. జరిగింది మర్చిపో, ప్రపోజ్ చేశాను, నీకు నచ్చలేదు, అంతటితో ఆ టాపిక్ అయిపోయింది, ఎప్పటిలాగానే ఫ్రెండ్లా ఉన్నాం సరేనా అని అన్నాడు. నవ్వుతూ షేకెండ్ ఇచ్చాడు. కానీ మహిరాకి నచ్చలేదు. ముందు స్నేహం అన్నావు, ఆ తర్వాత ప్రేమ అన్నావు, ఇప్పుడు మళ్ళీ స్నేహం అని అంటున్నావు. కష్టం సంతోష్, నాకు ఇలా అయితే అస్సలు నచ్చదు, సారీ అంటూ మహిర లోపలికి వెళ్ళగానే సంతోష్ బాధగా చూశాడు. చా, టైంకి వాడు వచ్చి పెంట పెంట చేశాడు, లేదంటే నా మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్ని బయటపెట్టేవాడిని అని అనుకుని కారు ఇంటికి పోనిచ్చాడు. దారిలో సంతోష్ మైండ్ అంతా మహి కొట్టిన చెంపదెబ్బ పదే పదే గుర్తొచ్చి అతని మనసులో ఎక్కడా లేని ద్వేషాన్ని నింపింది. కార్ పార్క్ చేసి లోపలికి వచ్చాడు సంతోష్. అతని రాక కోసం చూస్తున్న దేవయ్య అని కోపంతో ఊడిపోయింది. ఏంట్రా, ఫ్రెండ్తో ఉండేసరికి ఎల్లు కన్నతల్లి ఏమీ గుర్తుకు రాలేదా అని కోపంగా అడిగింది. అమ్మా, నా మూడేం బాగోలేదు, విసిగించుకు అని సోఫాలో కూర్చుంటూ అన్నాడు. ఏమైందిరా సంతోష్, చేతికి వాటర్ బాటిల్ ఇస్తూ అడిగింది. ఏం లేదు, వాటర్ తాగి బాటిల్ పక్కన పెట్టి సోఫాలో వెనక్కి తలని వాల్చాడు. ఎప్పుడు లేనిది సంతోష్ డల్గా ఉండడం చూసి కోపం తగ్గించుకుని సంతోష్ తలని మురుతూ అడిగింది. అతని చెంప చూసి నాన్న, చెంపేంటరా ఎర్రగా ఉంది అని ఆలోచిస్తూ, రే, ఎవరితోనైనా గొడవ పడ్డావా అని కంగారుగా అడిగింది. లేదమ్మా అంటూ తల్లి ఒడిలో పనుకొని, అమ్మా నేను మంచివాడినే కదా, ఎవరికైనా నచ్చుతానని ఎప్పుడూ చెబుతూ ఉండేదానివి, కానీ ఎందుకమ్మా మహిరాకి నేను నచ్చలేదు. కళ్ళు మూసుకుంది. కొడుకడిగిన మాటలకి దేవయాని ముఖంలో రంగులు మారాయి. అంటే నేను అనుకున్నట్టుగానే ఆ సుప్పరాచిది నా కొడుకుని వలలో వేసుకుంది అని అనుకుని, రే ఏం మాట్లాడుతున్నావు, మహిరాని లవ్ చేస్తున్నావా అని అడిగింది. ఇప్పుడు కాదమ్మా, చాలా సంవత్సరాల నుంచి, ఈరోజు తనకి ప్రపోజ్ చేశాను అని అంటూ జరిగిందంతా చెప్పాడు. అంతా విన్న దేవయాని పైకి నార్మల్గానే ఉంది, కానీ లోపల మాత్రం రగిలిపోతూ ఉంది. ఎవడ్రా నిన్ను కొట్టింది, ఎందుకది ఊరుకోమంటే నువ్వు ఊరుకున్నావు, అక్కడే వాడికి నాలుగు తగిలించాల్సింది, అయినా నువ్వు దానికి ప్రపోజ్ చేయడమేట్రా? మన స్థాయి ఏంటి, దాని స్థాయి ఏంటి, నీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను దాని వెనక తోకలా తిరగద్దని. అసలు నువ్వు ఎప్పుడు నా మాట విన్నావు? ఎప్పటిలాగానే సంతోష్కి నాలుగు చివాట్లు పెట్టింది. కానీ సంతోష్ ఆ మాటలు ఏమీ పట్టించుకోలేదు. మహిర మాటలను తలుచుకుని తనలో తానే బాధపడ్డాడు. ఇక కార్ పార్క్ చేసి కోపంగా లోపలికి వచ్చాడు మహేంద్ర. మొదటిసారి ఒక అమ్మాయి తన మాటలకి ఎదురు చెప్పడం, అతనికి ఈగో ఒప్పుకోవడం లేదు. పెద్ద పెద్ద అడుగులతో తన రూంలోకి వెళ్ళాడు. మహేంద్ర రావటం చూసిన అనసూయ తనలో తానే కాసేపు ఆలోచించుకుని ప్రియా లోపలికి వస్తూ పిలిచింది. ఏంటత్తయ్యా, బెడ్డు సర్దుతూ అడిగింది. నాకు చాలా నిద్రస్తుంది తల్లి, బావ వచ్చాడు, కాస్త వాడికి భోజనం తీసుకుని వెళ్తావా అని చెప్పింది. దానికే అడగాల అత్త, బావకి భోజనం నేను తీసుకుని వెళ్తాను, మీరు రెస్ట్ తీసుకోండి, నవ్వుతూ చెప్పింది ప్రియా. ఆ మాటలకి అనసూయ లోపలే మురిసిపోయి తన రూమ్కి వెళ్ళింది. అప్పటికే వర్మగారు కోపంగా బెడ్ మీద కూర్చొని ఉన్నారు. ఏంటండి మీరు ఇంకా నిద్రపోలేదా అని అడిగింది. ఏంటి నువ్వు చేస్తున్న పని, కోపంగా అడిగారు వర్మగారు. వర్మగారికి ఎందుకు కోపం వచ్చిందో అనసూయకి బాగా తెలుసు. చూడండి, వాడు ప్రియనే చేసుకుంటాడు, ఇప్పుడు కాకపోయినా రేపన్న రోజైనా, ఆ నమ్మకం నాకుంది, మీరిప్పుడు నా మీద కోపడ్డం మానేసి పడుకోండి అంటూ మరో మాటికి అవకాశం ఇవ్వకుండా బెడ్ మీద చేరింది అనసూయ. అనసూయ చేస్తుంది తప్పు అని తెలిసి వర్మగారు ఇంకా ఏం మాట్లాడలేదు. ఎక్కువ మాట్లాడినా గొడవ తప్ప ఏమీ ఉండదని మౌనంగా ఉండిపోయాడు. అత్త చెప్పినట్టుగానే ప్రియా మహి రూమ్కి భోజనం తీసుకుని వచ్చింది. అప్పటికే మహిర మాటలకి నిప్పులు తొక్కిన కోతుల చిందులు తొక్కుతున్నాడు మహేంద్ర. సంతోష్ ప్రపోజ్ చేయడం, అతన్ని మహిర వెనక వేసుకుని రావడం, ప్రెసిడెంట్నని కూడా చూడకుండా తనని అన్ని మాటలు అనేసరికి అతనికి ఎక్కడా లేని కోపం పౌరుషం అన్ని తన్నుకొచ్చేశాయి. ఇక లోపలికి వచ్చిన ప్రియా బావా భోజనం అని అంది. ఆమె మాట పూర్తి కాలేదు, గాల్లో ప్లేట్ ఎగిరింది. ఊహించని చరికి ప్రియా భయంతో బిగుసుకుపోయింది. తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం.